సారీ అండి. ఏంటోరా, ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది. అవునరా, ప్రేమించుకోవటం, ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం, మోజు తీరాక విడిపోవటం, ఇది అలాంటి కేసు అయి ఉంటుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు. నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది. ఇంతకీ మీకు ఏం కావాలి బాబు? నాకేమొద్దు, నాకు ఇడ్లీ. అరే శంకర్ దాదా, ఏంటి బాబా? ఒకసారి రా బాబు. ఇదిగో వస్తున్నా. ఏంటి బాబాయ్? ఏంట్రా ఈ ఊరేగింపు ఎవరి గురించి? ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా, అందుకే ఏడావిడి. ఈ ఒక్కరోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఎర్రోడు మమ్మల్ని చూసుకుంటాడు, అది మ్యాటర్. ఓకే బాబా, మరి వెళ్తున్నాను. రాత్రికి మంచి పార్టీ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎవరు? నేను కత్తినన్నా. తిరుపతి, నీ బర్త్డే ఈ రోజు అని తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా. తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటాయన్నా. అవునన్నా, నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే, తులాభారం వేస్తానన్నా. నా కోరిక కాదన్నా ప్లీజ్. నిజంగా? నీ మీద అన్నా. ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు, అన్ననే మోసేస్తాడు. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు? లవరా? ఏం కోరి కోరింది తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏ లవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంట, కానీ నా లవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తన అన్నున్నాడన్నా. తన మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దనన్నా. అరే నేను ఊరుకున్నానా? ఆడ మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాస్ తమ్ముడు, శబాస్ శబాస్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడి ఇప్పుడు గ్యాంగులు వేసుకొని తిరుగుతున్నాడన్నా. మా అక్క కనుక తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడ మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడ పెద్ద గుండానా, ఆడ పెద్ద రౌడీ అన్నా. అమ్ముడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. డేయ్ అన్న, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండిరా. సరే అన్న. థాంక్స్ అన్న. అన్న ఉడత భాస్కర్ కి. రేయ్, వాళ్ళని ఇక్కడికి పంపించావు. నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. ఇట్లయితే నిజాం చెప్పాడనా? ఇడు ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అనే కప్ప చెప్తా, నిమిషంలో నిజాం కక్కిస్తాడనా? వాడిని రమణు. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు, మీరు కూల్ గా ఉండండి. నా పేరు యుగంధర్. యుగంధర్, నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికి, నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్, మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలుక కోసేస్తే నిజాలా చెప్తారు సార్? ఆడి పేరు కత్తిసేన అండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా, ఇల్లి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే. సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని. నిజం చెప్పావు మరి, ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. సలేం అలా ప్రేదావు అన్నా, ఈ ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ ఏకంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. మా అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. ఆ రంగులు 4ను అదుపులో పెట్టుకోకపోతే 500 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో.
చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసా ఇంకేసుకో తమ్ముడు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారనా అనా అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా, మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినా అన్నయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరు వచ్చినా సరే మీ పెళ్ళి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మ, వీడి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా, నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం? నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం? అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవత రానికి నాయకుడివి, యువత రానికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. మన గురించి బయట తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు. 1 వీక్లో నీ ఎగ్జామ్ కూడా ఉంది. ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చని మన లవర్స్ అని అబద్ధం చెప్పాను. తప్పుగా అనుకోకే, నీ ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అంతవరకు నా మాటలు ప్లీజ్. మేఘనా, మనం ఇంకా ఇక్కడ ఉన్నాం, సేఫ్ కాదు. అర్జెంట్ తిరుపతి వెళ్ళిపోవాలి. మేఘనా, మేఘనా, ఓ గాడ్, మేఘనా, 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 ఓ మేఘనా, నువ్వు ఇక్కడ ఉన్నావా? మన తొందరగా వెళ్ళాలరా. నాకేం కాదు మేఘనా, ఇంకో 2 రోజులు ఒప్పి పట్టు. మీ నాన్నకు నేను అప్పగించేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను. వద్దు, ఇందాక జరిగింది తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. ఇంకేమో జరిగితే తట్టుకోలేను. మర్యాదగా అమ్మాయిని చూపెట్టి తిరుపతి పారిపో, ప్రాణాలతో బ్రతికిపోతావు. చూడు, నీకు కావాల్సింది అమ్మాయే కదా, ఇచ్చేస్తా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది, అదే మా అన్నవరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్, చూస్తున్నా కదా, ఒకవైపే చూడు, అలాగే రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే, నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మీ అవుతాడు. అరే అరే, చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్, ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రగడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, సుర్ర సుమ్మైపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది, నెక్స్ట్ ఏంటో చెప్తా. ఏంట్రా నువ్వు టాగూరా? కాదన్నా, సింహా ప్రజా జీవితం.